ఇక హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోవులను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లా ఐరల మండలం బీజేపీ మండల అధ్యక్షుడు ఎం కుమార్ ఆధ్వర్యంలో ఐరల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు। మెజారిటీ ప్రజలైన హిందువులు కొలిచే గోమాతను సాధారణ జీవిగా పరిగణించి దానిని చంపి తినడం పాపం కాదని గోరక్షణ చట్టాలను ఎత్తివేయాలని హిందూ మనోభావాలను కించపరిచేలా ఎమ్మిగనూరు శాసన సభ్యులు చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు। కుల మతాలకు అతీతంగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జాతీయ సంస్థల గురించి అవమానకరంగా మాట్లాడడమే కాక హిందువులు ఓట్లు వేసి గెలిపించి రాజ్యాంగబద్ధమైన శాసన సభ్యునిగా ఎన్నుకున్న ప్రజలను కించపరుస్తూ రాజ్యాంగబద్ధమైన శాసన సభ్యుడిగా ఉంటూ రాజ్యాంగాన్నే విమర్శించినందుకు మైనారిటీ ఓటు బ్యాంకు కోసం మెజారిటీ హిందూ మనోభావాలను గాయపరిచిన ఎమ్మిగనూరు శాసన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆయనను శాసన సభ్యునిగా బర్తరఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినతి పత్రం సమర్పించారు। నమస్కారం, నా పేరు కుమార్, భారతీయ జనతా పార్టీ ఐరాల మండల అధ్యక్షుడు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ గోవుల సంరక్షణ చేపట్టాల్సినటువంటి హిందువుగా ఉండి అదే గోవుని కోసుక సాధారణ జంతువులాగా కోళ్ళని మేకలని కోసుక తినే విధంగా కోసుక తింటే తప్పే ఉంది అనేసిని ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఐరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఆయన వెంటనే భద్రత చేస్తూ లేదా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది। జై భారత్ మాతాకి జై।